నేచర్ ఆఫ్ కంటెస్ట్ అంటే ఇప్పుడు తెలంగాణలో చాలా చోట్ల ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది, కొన్ని చోట్ల డ్యూయల్ ఫైట్ జరుగుతుంది, కొన్ని చోట్ల అయితే రెండు మూడు నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ కూడా జరుగుతుంది. సో ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ నియోజకవర్గాల్లో ఇద్దరు రెండు పార్టీలు బలంగా పోటీ చేసుకున్న దగ్గర కొన్ని ఎట్లా ఉంటుంది, ముగ్గురు పోటీ పడి దగ్గర అవుతుంది అంటే బహుముఖ పోటీ మీకు ఫ్యూ కాన్స్టిట్యూన్సీసే ఇప్పుడు మీకు సిర్పూర్ కాగజ్ నగర్ ఒకటి, సూర్యాపేట, అట్లా సూర్యాపేట కొంత బిఎస్పి ప్రభావం ఉంది మీకు, అట్లా ఒక కొత్తగూడెం, కొత్తగూడెంలో జలగం వెంకట్రావు ఎంట్రీతో కొంత, సో జూబ్లీహిల్స్లో ఎంఐఎం ఎంట్రీతో కొంత, ఇలాంటి కాన్స్టిట్యూన్సీస్ వేల మీద లెక్క పెట్టాల్సింది. ప్రధానంగా తెలంగాణ నేచర్ ఆఫ్ కాంటెస్ట్ రెండుగా వర్గీకరించాలి, ఒకటి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఇక బీజేపీ లెస్ దెన్ 5%, మ్యాక్స్ అయితే లెస్ దెన్ 10%. ఇది ఒక రకమైన కంటెస్ట్. ఇంకో రకమైన కంటెస్ట్ ఏంటంటే బీజేపీ కూడా పోటీలో ఉండడం, అది బీజేపీయే గెలిచే అంత పోటీలో ఉండడమా, బీజేపీ నెంబర్ 2లో ఉండడమా, నెంబర్ 3లో ఉండడమా, ఇలా మూడు ఫ్యాక్టర్స్లో ఉన్న కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు నిర్మల్, కోరుట్ల, మీకు కామారెడ్డి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఒక ఇవన్నీ ఏంటంటే ఇలా గోషామహల్, ఇలా హుజూరాబాద్, మీకు ఇలా ఒక కొన్ని నియోజకవర్గాలు ఇవ్వచ్చు, కల్వకుర్తి మనం పేర్ల మీద చెప్పచ్చు, ఈవెన్ ముదోల్ అంటున్నారు, ఈవెన్ కాగజ్ నగర్ అంటున్నారు. సో ఇలా కొన్ని కాన్స్టిట్యున్సీలో బీజేపీకి కన్సిడరబుల్ ఓటింగ్ వస్తుంది, వాళ్ళు 1నా 2నా 3నా అనేది నేను చెప్పలేను, కానీ ఈ కన్సిడరబుల్ ఓటింగ్ ఎన్నిట్లో వస్తుంది ఇది కీలకమవుతుంది. అంటే ఉదాహరణకు మీకు కామారెడ్డి తీసుకోండి, మినిమం ఒక 30% ముగ్గురు క్యాండిడేట్లకు వస్తుంది, మినిమం డెవిడ్ లేదు, ఇంకా కన్సర్వేటివ్ చెప్పాలంటే 25% మినిమం అందరికి వస్తుంది, నా అంచనా 30% వస్తుంది కన్సర్వేటివ్ చెప్పిన. సో మిగిలిన 30% అంటే ఇంకా మిగిలిన 10% ఉంటుంది, ఈ 10% ఎవరు ఎక్కువ తెచ్చుకుంటే వాళ్ళు గెలిచిపోతారు అంతే. సో లేదు 25% అనుకుందాం అంటే ఎగ్జామ్లో ఆల్రెడీ అందరికి 25 మార్కులు వచ్చే మినిమం వచ్చేసినాయి, సో ఏమంటే మిగతా 25 మార్క్స్ ఉన్నాయి, ఆ 25 మార్క్స్ ఎవరు ఎట్లా తెచ్చుకుంటే అట్లుంటుంది. సో ఇలా లేక ఒకరికి 5 మార్కులు ఉన్నాయి, ఇక మిగతా 95 మార్కులు ఇద్దరు తెచ్చుకోవడం, అక్కడ ఒక రకమైన కంటెస్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక రకమైన కంటెస్ట్ ఉంటుంది. సో బీజేపీ గనక ఎన్ని ఎక్కువ సీట్లలో కన్సిడరేబుల్ ఓటింగ్ తెచ్చుకుంటే అక్కడక్కడల్లా ఎన్నికల రిజల్ట్ ప్రభావితం చెప్తుంది. ఒకటి కొన్ని చోట్ల కాంగ్రెస్ కూడా అడ్వాంటేజ్ కావచ్చు, ఈవెన్ ట్రయాంగులర్ కాంటెస్ట్లో ప్రతి చోట బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటా నేను చెప్పను, ఒకవేళ ఎందుకంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ పట్ల బాగా వ్యతిరేకత ఉంది అనుకో, అది కాంగ్రెస్ కూడా అడ్వాంటేజ్ కావచ్చు. ఇక్కడ సామాజిక వర్గాలు కూడా ఇంపార్టెంట్, ఎగ్జాక్ట్లీ, కానీ మెజారిటీ కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్కే అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే బీజేపీకి వచ్చిన ఓటు కూడా కాంగ్రెస్కి వచ్చిన ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటే. సో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటే ప్రధానమైనది, ఎందుకంటే తెలంగాణలో బీజేపీకి సాంప్రదాయకంగా బలమున్న కాన్స్టిట్యూన్సీస్ తక్కువ, ఏదో హైదరాబాద్ సిటీలో, అలాగే కొంత నారాయణపేట, కల్వకుర్తి, ఇలా కొంత బలం ఉండే మొదటి నుంచి కూడా. కానీ ప్రధానమైన బలం బీజేపీకి ఏంటి, ఇప్పుడు దుబాకలో గెలవడం కానీ, హుజూరాబాద్ తీసుకుందాం, హుజూరాబాద్లో ఈటల పైన బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, నెగ్లిజిబుల్ కదా. మీకు అదంతా ఎందుకు, మునుగోడు తీసుకుందాం, మునుగోడులో బీజేపీకి 2018 వచ్చినాయి 10,000 ఓట్లు వచ్చినాయి మనోహర్ రెడ్డి పట్టి చేస్తే. సో మొన్న వచ్చిన ఉప ఎన్నికలు రాజగోపాల్ రెడ్డి బెర్త్ అయితే 70,000 వచ్చాయి, అంటే బీజేపీ ఓటు 10,000 యాక్చువల్ కాడ, కానీ క్యాండిడేట్ వల్ల లేదా ప్రభుత్వ వ్యతిరేకత వల్ల అంత పెరిగింది. సో అలా క్యాండిడేట్ వల్ల ఉన్న చోట రిటైన్ అయింది. సో అదే ఇప్పుడు మీకు రాజేందరే ఉన్నాడు, సో ఆ క్యాండిడేట్ ఉండడం వల్ల డెఫినెట్గా కొంత ఓటు రిటర్న్ అవుతుంది. మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు నిర్మల్, ఓటు రిటర్న్ అవుతుంది. పల్వాయి హరీష్ ఉన్నాడు కాగజ్ నగర్, కొంత ఓటు రిటర్న్ అవుతుంది. ధర్మపురి అరవింద్ ఉన్నాడు, అంతకుముందు చూసుకున్న హుజూర్ నగర్, నాగార్జున సాగర్, అసలు బీజేపీ ఏం లేదు, ఏం లేదు కదా. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, ఇట్లా బలమైన అభ్యర్థులు ఉన్న చోట బీజేపీ ఓటు రిటైన్ అవుతుంది కొంత ఖచ్చితంగా. బలమైన అభ్యర్థులు లేని చోట ప్రభుత్వ వ్యతిరేక బలమైన అభ్యర్థులు లేరు, సాంప్రదాయకంగా బీజేపీకి బలం లేదు, ఇక అక్కడ ఉన్న బలం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత. మీరు చూడండి కొన్ని నియోజకవర్గాలు బీజేపీ ఓటింగ్ 5% లోపు ఉంటుంది, కొన్ని నియోజకవర్గాల్లో 30-35% ఉంటాయి. సో ఇది ఆ బీజేపీ యొక్క ప్రజెన్సే చాలా స్క్యూ డిస్ట్రిబ్యూషన్, కానీ అంటే ఒకే చోట మొత్తం రాష్ట్రం అంతా విస్తరించి బీజేపీ బలం లేదు, అందువల్ల బీజేపీకి ఓటింగ్ వల్ల కొన్ని పాకెట్స్లో ఉంది.
ఈ పాకెట్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారు వారు ఎదుటి వారి పైన ప్రభావం ఎక్కువ చూపుతారు. సో పాకెట్స్లో ఉండడం అనేది చాలా కీలకమైంది. సో కానీ మనం చూసాం గతంలో కొన్ని ఎన్నికలు కనుక చూసినట్లయితే ముగ్గురు అభ్యర్థులలో ప్రధానమైనటువంటి అభ్యర్థిని మిగతా ఇద్దరులో ఎవరు డిఫీట్ చేయగలరో వాళ్ళకే ఓట్ షిఫ్ట్ అయిన అంశాలు కొంత అవుతుంది, డెఫినెట్గా కొంత అవుతుంది. కానీ ఆ ఎవరు గెలుస్తారన్న స్పష్టత ఉంటాయి. ఎస్, ఆ స్పష్టత లేనప్పుడు ఏమవుతుంది అంటే ఆ షిఫ్ట్ కాదు. అంటే ప్రధాన అభ్యర్థిని ఓడించాలి అని ఓడించాలి అనే విషయంలో ఎవరి పట్ల స్పష్టత ఉంటే వారి వైపు ఓటింగ్ షిఫ్ట్ అవుతుంది. కానీ ఆ స్పష్టత లేదనుకుందాం. సో కొంతమంది పలానా వాళ్ళు అనుకుంటారు, కొంతమంది పలానా వాళ్ళు అనుకుంటారు. ఇది న్యూట్రల్ ఓట్లు ఎక్కువ నీకు అది అప్పుడు ఆ ఓటు డివైడ్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అందువల్ల బీజేపీ ఫ్యాక్టర్ అనేది ఈ ఎన్నికల్లో చాలా చాలా కీలకం. బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందన్నది కీలకం కాదు, బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనే విషయంలో బీజేపీ ఓట్లు తెచ్చుకుంటుందని పాల్ బీజేపీ విల్ బి ఎ ఓట్ స్ప్లిటర్. సో బీజేపీ విల్ బి ఎ స్పాయిలర్ ఇన్ దిస్ గేమ్, మీరు చూస్తుండండి. సో అందులో బీజేపీ ఇప్పుడు మోడీ అమిత్ షా వీళ్ళంతా దిగి రంగంలో దిగి బీజేపీ ఓటును పోకుండా ఆపగలిగితే ఆ మేరకు ఎక్కువ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కే ప్రయోజనం. అది ఎంత మేరకు నిలుపుకోగలుగుతారన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బీజేపీ ఓటు నిలుపుకుంటే కాంగ్రెస్ కింద ఉపచ్చేది కాదు. ఎస్, నిజంగా చెప్పాలంటే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, దుబాక, జిహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికలు జరిగిన సమయంలో బీజేపీకి ఉన్న ఓటు ఇవాళ నిలిచి ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ కింద ఊపొచ్చేది కాదు కదా. ఇది ఇప్పుడు ఈవెన్ కేటీఆర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా, మా ఓటేం తగ్గలేదు, ఆ బీజేపీ ఓటల్ల కాంగ్రెస్ పోయిందని. సో అందువల్ల చాలా క్లియర్గా బీజేపీ బాగా బలహీనపడితే ఈ ఎన్నికల్లో కనుమరుగైతే అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. బీజేపీ కనుక కన్సిడరబుల్గా తన బలాన్ని నిలుపుకుంటే అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయింది.